హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాక్లెట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండవో చెప్పండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇష్టమే. అలాంటి చాక్లెట్స్ తయారయ్యే ఒక మంచి చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే వెళ్ళిపోదామా? ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ వచ్చేసి మనకి అరకులో ఉందండి. పద్మావతి గార్డెన్స్ పక్కనే చాక్లెట్ ఫ్యాక్టరీ అయితే ఉందండి. సో ఈ చాక్లెట్ ఫ్యాక్టరీలో అసలు ఏముంది, ఎలా ఉంది అనేది ఎక్స్ప్లోర్ చేసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇంక దీని ఎంట్రీ ఫీజు అయితే 50 రూపీస్ అండి. ఇంకా లోపలికి వెళ్తే మాత్రం చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది, చిన్నపిల్లలకైతే ఇంకా బాగా నచ్చుతుందండి. ఇక్కడ మనకి అన్ని రకాల చాక్లెట్స్ అయితే దొరుకుతాయండి. అవేంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ చాక్లెట్స్, ఫ్రూట్ అండ్ నట్ చాక్లెట్స్, జాగరీ చాక్లెట్స్, కాఫీ చాక్లెట్స్, వాట్ నాట్, ఒకటా రెండా చాలా రకాల చాక్లెట్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయండి. ఇక్కడ చాక్లెట్సే కాదండి, ఇక్కడ బెంచెస్, చైర్స్, ఏ టు జెడ్ మనకి చాక్లెట్ షేప్స్లోనే అయితే కనిపిస్తున్నాయి. చూడండి, మిల్కీ బార్లా కనిపిస్తుంది. బెంచెస్ కుర్చీలు అనుకున్నాను, ఈవెన్ బిల్డింగ్స్ కూడా చాక్లెట్ షేప్లోనే కట్టేశారండోయ్, చాలా బాగుంది. ఇదైతే డైరీ మిల్క్లా ఉంది. ఇక నాకేంటో సడన్గా కాఫీ చాక్లెట్ అయితే టేస్ట్ చేయాలనిపించిందండి. దానికోసమైతే నేనైతే వెళ్ళిపోతున్నా కాఫీ చాక్లెట్ షాప్కి. అరకులో కాఫీ పౌడర్ ఎంతో టేస్టీ కదా, అలాంటి కాఫీ పౌడర్తో ఇంకా చాక్లెట్స్ చేస్తే ఇంకెంత బాగుంటుందో అని చెప్పేసి ఈ కాఫీ చాక్లెట్ షాప్కి అయితే వచ్చేసాను. ఆపోజిట్లో అయితే మనకి బ్యాంబూ క్రాఫ్ట్స్ అయితే ఉన్నాయని, డిఫరెంట్ డిఫరెంట్ బ్యాగ్స్ అలాంటివన్నీ కూడా ఉన్నాయి. సో ఈ కాఫీ చాక్లెట్ అయితే మాత్రం చాలా బాగుంది, నిజంగా చాలా టేస్టీగా ఉంది, నాకైతే బాగా నచ్చింది. ఇప్పటి వరకు మనం చూసాం డిఫరెంట్ డిఫరెంట్ చాక్లెట్స్, బట్ ఇప్పుడు ఈ చాక్లెట్ ఫ్యాక్టరీనే చూడబోతున్నాం. ఇందులో చాక్లెట్స్ ఎలా తయారవుతాయి, ఏ టు జెడ్ అయితే ఉంటుందంట, కానీ ఎక్కువ కెమెరాస్ని అయితే అలో చేయలేదు. ఇక్కడ మనకి కోకో ట్రీ కోసం, అలాగే ఈ చాక్లెట్ ఫ్యాక్టరీలో లోపల అసలు చాక్లెట్స్ ఎలా తయారవుతాయి, బీన్ టు బార్ వరకు ఎలా ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది, ఏ టు జెడ్ అయితే ఇక్కడ మనకి డయాగ్రమాటిక్గా అలాగే బొమ్మల రూపంలో మనకి ఏ టు జెడ్ అయితే ఉందండి, అలాగే ఇక్కడ రియల్గా కూడా చాక్లెట్స్ అనేవి ప్రిపేర్ అవుతున్నాయి. చూసారా, అక్కడ ఒక మిషన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, అందులోనే మనకు చాక్లెట్స్ అయితే ప్రిపేర్ అవుతున్నాయి. అలాగే ఆ వచ్చిన చాక్లెట్స్ని ఇక్కడ కలర్ఫుల్ కలర్ఫుల్గా మనకైతే సెల్ చేస్తున్నారన్నమాట. సో ఇదంతా కూడా చాక్లెట్ ఫ్యాక్టరీ లోపలేనండి. సో మేమైతే ఒక బాక్స్ కూడా తీసుకున్నాం, నిజంగా చాలా బాగున్నాయి. ఈవెన్ రీజనబుల్ ప్రైజెస్ కూడా, ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫ్లేవర్ అయితే ఉందండి. ఒకటి మిల్కీ బార్ ఫ్లేవర్స్లో ఉంది, ఒకటి డార్క్ చాక్లెట్లో ఉంది, ఒకటి వైట్ చాక్లెట్లో ఉంది, ఒకటి కొంచెం సెమీ చాక్లెట్స్లో ఉంది. ఇక్కడ మాత్రం చాలా రకాల డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయండి. మాకైతే టేస్ట్ కూడా చాలా బాగా నచ్చిందండి. ఇక్కడ మనకి చాక్లెట్ హిస్టరీ, అంటే చాక్లెట్స్ ఎలా ప్రిపేర్ అవుతాయి, ఏ టు జెడ్ హిస్టరీ అనేది బొమ్మల రూపంలో అయితే పెట్టారండి, ఒక ఎగ్జిబిషన్ లాగా. ఇక్కడైతే ఫొటోస్ అయితే ఎక్కువ తీయనివ్వలేదు, బట్ చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఇక్కడ చాక్లెట్సే కాకుండా జూట్ ఆర్నమెంట్స్ కూడా మనకైతే సెల్ చేస్తున్నారండి, అవి కూడా చాలా బాగున్నాయి చూడడానికి. నెక్స్ట్ అయితే ఇక్కడ చిన్నపిల్లలకి అలాగే పెద్దవాళ్ళకి కూడా డిఫరెంట్ డిఫరెంట్ రైడ్స్ అయితే ఉన్నాయండి. మా హస్బెండ్ అయితే నేను వెళ్తా అని చెప్పేసి రివర్స్ సైక్లింగ్ అయితే చేశారు, మేమైతే నవ్వుకోలేక చచ్చాము. తనకు ఎలా ఉందో తెలియదు, కానీ మేము మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసాం. సో ఈ రైడ్స్ అన్నిటికీ కూడా పక్కనే టికెట్ కౌంటర్ ఉంటుందండి. ఈ సైక్లింగ్కి అయితే మాత్రం 100 రూపీస్, అలాగే చిన్నపిల్లలకి అయితే మాత్రం 50 రూపీస్ అండి. నెక్స్ట్ మా చిన్నోడు కూడా ఎక్కడ తగ్గలేదు, ట్రైన్ 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 అని చెప్పేసి ఇస్తాం వచ్చారు, ట్రైన్ ఎక్కువ బాయలు చెప్పేస్తున్నారు. ఈ మధ్యలో మా ఫేవరెట్ గార్డ్ కనిపిస్తే ఒక హాయ్ అయితే చెప్పేశాను. సో ఒక్కసారి చాక్లెట్ ఫ్యాక్టరీని అయితే లుక్ వేసేయండి. సో ఫైనల్గా ఇంకొకసారి చాక్లెట్స్ అయితే చూసి వస్తానని చెప్పేసి వెళ్ళి 2-3 చాక్లెట్స్ అయితే తీసుకొని తనవి తీరా తినేసానమాట, ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏమై చాక్లెట్ ఫ్యాక్టరీకి అని చెప్పేసి. ఇక్కడ చాక్లెట్స్ అయితే అన్నీ బాగున్నాయండి, డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ కూడా ఉన్నాయి, అలాగే గిఫ్ట్స్కి కస్టమైజింగ్ షేప్స్ కూడా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. అలాగే ఇక్కడ చిన్నపిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక బొమ్మ ఉంది చూసారా, ఇదైతే నా ఫేవరెట్, నాకు చాలా బాగా నచ్చింది, అందుకే ఇక్కడ 2-3 ఫోటోలు కూడా తీసేసుకున్నా. ఇంకా మా ఓడైతే ఏదో గేమ్ అనుకుని ఓ తెగ నొక్కేస్తున్నాడు అనమాట, ఎంత పిలిచినా రాలేదు. సో ఇంకా ఫైనల్గా చాక్లెట్స్ అన్నీ తిన్నాం కదా, కొత్తగా ట్రై చేద్దామని బనానా పాప్ అంట ఏదో ఉంది మాట. సో ఇది రీజనబుల్ ప్రైస్ కూడా ఉంది, ఒక్కసారి అయితే ట్రై చేద్దామని చెప్పేసి డార్క్ బనానా పాప్ అయితే తీసుకున్నాం. ఇదైతే చూడడానికి నోరు రించేలాగా ఉందండి, చాలా బాగుంది, కానీ ఒక్కసారి నోట్లో పెట్టి తీస్తే మాత్రం దేవుడా అస్సలు నచ్చలేదండి. మేబీ మీకు నచ్చొచ్చేమో, ఎవరి డిఫరెంట్ టేస్ట్స్ తెలియదు కదా. సో మీకు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. సో చూసారు కదండి చాక్లెట్ ఫ్యాక్టరీ ఎలా అనిపించింది, బాగుందా? సో ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకైతే మళ్ళీ వచ్చేస్తాను. ఈ చాక్లెట్ ఫ్యాక్టరీని ఎవరైనా చూసుంటే మీ రివ్యూని కామెంట్ చేయండి, మిగతా వాళ్ళు కూడా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం.
So thank you so much for watching, and please support me and subscribe me, and also like, share, comment.